ఒకే రోజు 15,500 ఇళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేయడంలో ఎంతో ఆనందం కూడా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా దీనికి సంబంధించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేదానికి మేమందరం ఇప్పుడు అధికారులు కానీ మేము కానీ చాలా కష్టపడ్డాం. ఒక 2 నెలల కిందట కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకొని 15వ తేదీ లోపల ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పూర్తయితే అన్ని హ్యాండ్ ఓవర్ చేద్దామని నిర్ణయం తీసుకొని 15,500 చిల్లర ఇళ్ళు పూర్తి చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఒక 5-6 వేల ఇళ్ళు చేయాల్సినవి ఉన్నాయి, వాటిని కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేసి వాటిని కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ అందులో ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట చెప్పినా ఆ మాట కట్టుబడి ఆ మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారని మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మహిళల ద్వారానే జరుగుతుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు మీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఏ ప్రభుత్వం అయితే పేద మధ్యతరగతి వాళ్ళని పట్టించుకుంటుందో ఆ ప్రభుత్వం చిరకాలం ఉంటుంది, ఆ ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఉంటారని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక సంక్షేమ కార్యక్రమాలు, ఇంకో పక్క సచివాలయ వ్యవస్థ, ఇంకో పక్క వాలంటీర్ల వ్యవస్థ పెట్టి మీకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఒక పక్క సంక్షేమం చేస్తున్నాయి, రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడ తగ్గకుండా దగ్గర దగ్గర 150 కోట్ల రూపాయలతో రోడ్లు కూడా ఈ 6 నెలల్లో వేయడం జరిగిందని కూడా తెలియజేస్తుంటూ మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనకి ఈ 5 సంవత్సరాలు మంచి చేసిన ముఖ్యమంత్రిని ఆశీర్వదించాలా లేదో అబద్ధాలు చెప్పే వాళ్ళని ఆశీర్వదించాలా, ఒక్కసారి మీరందరూ కూడా మనసు విప్పి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మంచి అభ్యర్థులు మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మీరందరూ కూడా ముఖ్యమంత్రిని మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు గతంలో ఎక్కడైనా పేదవాళ్ళు ఉండే కార్మీలు చాలా ఇరుకిరుకులు చాలా ఇబ్బందులు వసతులు లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు ఇది ఎంతో చక్కగా సిటీలో ఏ విధంగా ఉంటాయో హైదరాబాద్ సిటీలో కాలనీలు గ్రూప్ హౌసింగ్లో ఆ విధంగా చక్కని రోడ్లు చక్కని వసతులు చక్కని మార్పు కూడా మార్పంటే ఒక సూపర్ మార్కెట్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు, ఇంకా రైతు బజార్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ మరొకసారి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు.